ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తజన సంద్రంగా తిరుమల గిరులు, కొండపై భక్తులకు టీటీడీ సకల వసతులు. శ్రీకూర్మం నుంచి శ్రీవారి ధర్మరథాలు ప్రారంభం. నేటి నుంచి నెల రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో టీటీడీ ధర్మ ప్రచారం. తిరునగరిలో తిరుచిపై శ్రీ కోదండరాముడి దివ్య దర్శనం. శ్రీ కళ్యాణ వెంకన్న తిరుచి ఉత్సవంతో మెరిసిన శ్రీనివాస మంగాపురం. శ్రీ వెంకటేశ్వరుడి అభిషేకాది ఆరాధనలతో శోభిల్లిన ఆలయాలు, దేవదేవుడి దర్శనంతో పులకించిన భక్తులు. వారాంతపు రోజులు వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల గిరులు భక్త శోభితంగా కనువిందు చేశాయి. శ్రీవారి దర్శనానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. ఇటు చూసిన గోవిందనామ స్మరణతో సప్తగిరులు మార్నోగుతున్నాయి. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రద్దీకి అనుగుణంగా కొండపై టీటీడీ అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఎప్పటికప్పుడు అన్న పానీయాలను అందజేస్తూ వారు త్వరగా శ్రీవారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శనివారం టీటీడీ శ్రీవారి ధర్మరథాల ధర్మ ప్రచార యాత్ర ఘనంగా ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలోని దళితవాడల్లో శ్రీ వెంకటేశ్వర తత్వాన్ని, స్వామివారి వైభవాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని టీటీడీ సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేటి నుంచి నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పర్యటించనున్న శ్రీవారి ధర్మరథాలను టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ శ్రీకూర్మం శ్రీ కూర్మనాథ స్వామివారి ఆలయం నుంచి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఈఓ ధర్మ ప్రచార విశేషాలను మీడియాకు వివరించారు. ఈ ధర్మరథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో భక్తిభావాన్ని ప్రధానంగా పెంపొందించడం, ముఖ్యంగా యువతరంలో ఈ భక్తి చైతన్యాన్ని కలిగించడం. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, ముఖ్యంగా చిన్నపిల్లల్లో ధార్మిక విషయాల పట్ల ఆసక్తి తగ్గి వాళ్ళలో అశాంతి అసహనం పెరిగి అనేక మంది పిల్లలు ఒత్తిడికి గురై ఎంతోమంది ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నటువంటి దృష్టాంతాలు మనం చూస్తున్నాం. దీనికంతా కారణం ఏంటంటే, మనిషికి ఆధ్యాత్మిక చింతన తక్కువైనప్పుడు అశాంతి అసహనం ఇవన్నీ పెరుగుతాయి. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మనందరికీ కలియుగంలో ఇచ్చినటువంటి వరం ఏంటంటే, కేవలం నామస్మరణ చేస్తే చాలు ఆయన అనుగ్రహం మనం పొందుతాం. ఆ నామస్మరణ చేయడానికి కూడా మనం ఓసారి తలుచుకోవట్లేదు. సో అందుగురించే సాక్షాత్తు శ్రీ స్వామివారి రథమే ఒక పెద్ద కాన్వాయిగా గ్రామాల్లో తిరిగితే ప్రజల్లో ఈ భక్తిభావం పెంపొంది, ముఖ్యంగా యువతరంలో ఈ భక్తి చైతన్యం కలుగుతుందని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంతకుముందు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి ధర్మరథానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై రథంలోని ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించి కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవర్లకు అర్చక స్వాములు ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు గోవిందుడి కళ్యాణ వైభవాన్ని తిలకించి పులకించారు. తిరుపతిలోని శ్రీ పెరుందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో మహా సుదర్శన హోమ మహోత్సవాలు శనివారం వైభవపేతంగా పరిసమాప్తమైంది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు ప్రత్యేక పూజాదికాలు జరిపి ధూపదీప నైవేద్యాలు అందజేశారు. ఆపై శాస్త్రోక్తంగా సుదర్శన హోమాన్ని పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి పారవశ్యంతో స్వామివారి ఉత్సవ కైంకర్యంలో పాల్గొని పునీతులయ్యారు. Thank you.
తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో స్వామివారికి తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. ప్రతి శనివారం సాయంత్రం ఆహ్లాదకర వేళ శ్రీ సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను పలు రకాల పుష్పమాలలు స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచి సేవ తిరుపతి పురవీధుల్లో కోలాహలంగా సాగింది. అలాగే ఇటు తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి తిరుచి సేవ వైభవపేతంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ హారతులు సమర్పించి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున స్వామివారి ఊరేగింపును కనులారా తిలకించి నీరాజనాలు అందజేసి ప్రణమిల్లారు. కడప రవీంద్రనగర్లోని శ్రీ రామాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ కాత్యాయని దేవిని శాకంబరిదేవిగా కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని సంకల్పిస్తూ అమ్మవారిని పలు రకాల కాయగూరలు ఆకుకూరలు పండ్లతో కనుల పండుగగా అలంకరించారు. అనంతరం మంగళప్రదాయనిగా అనుగ్రహిస్తున్న శ్రీ కాత్యాయని దేవి శాకంబరిమూర్తికి కుంకుమార్చనలు నిర్వహించి మహానివేదనలు అందజేశారు. వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి అంటూ భక్తకోటి ఏడుకొండలవాడి శుభనామస్మరణం సదా స్మరిస్తూ ఆ స్వామి సేవలో తరిస్తుంది. ఇక స్వామివారికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజున శ్రీ వెంకటేశ్వరుడి ఆలయాలు గోవిందనామస్మరణతో మారుమ్రోగుతుంటాయి. జ్యేష్ఠమాసం శనివారం శుభవేళ తెలుగు రాష్ట్రాల్లోని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధానాలు స్వామివారి అభిషేకాలు అష్టోత్తర పూజాదికాలతో శోభిల్లాయి. ఆ విశేషాల దృశ్యమాలిక ఇప్పుడు చూద్దాం. తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి ఏడు శనివారాల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి భక్తజన సంద్రమైంది. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి క్యూలైన్లలో స్వామి దర్శనానికి బారులు తీరారు. రద్దీకి అనుగుణంగా ఆలయ నిర్వాహకులు చక్కటి ఏర్పాట్లు చేసి భక్తులందరూ ప్రశాంతంగా స్వామిని సేవించి మొక్కులు తీర్చుకునే విధంగా చర్యలు చేపట్టారు. ఇక నంద్యాలకు సమీపంలోని శ్రీ వెంకటేశ్వరపురంలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో స్వామివారికి శనివారం సందర్భంగా విశేష అభిషేకాలు జరిగాయి. పంచామృతాలతో వేదోక్తంగా స్వామివారిని అభిషేకించిన అర్చకులు ఆపై ప్రత్యేక అలంకరణలు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం గోకుల పారిజాతగిరిపై వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత స్వామివారికి జ్యేష్ఠమాస పూజలను కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. హైదరాబాద్ ముసారాంబాగ్లోని కంచికామకోటి పీఠం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి నిలువెత్తు దివ్య మంగళమూర్తికి అర్చకులు ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించి మహానివేదనలు సమర్పించారు. భక్తులు దేవదేవుడి అభిషేక సేవను వీక్షించి పరవశించారు. విశాఖపట్నం అల్లిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి జ్యేష్ఠమాసం శనివారం సందర్భంగా ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసి మాలలతో మనోహరంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు బారులు తీరి శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని తరించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధి శనివార పూజలతో శోభిల్లింది. స్వామివారి నిలువెత్తు మూర్తిని రజత కవచంతో సుందరంగా అలంకరించి అష్టోత్తర పూజలు నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. నిజామాబాద్లోని శ్రీ జెండా బాలాజీ స్వామి దేవస్థానం భక్తుల శనివార పూజలతో కలకలలాడింది. మంగళ ప్రదాయకంగా స్వామివారు నిలవైన ఈ ఆలయం ఎంతో పురాతన చరిత్రతో అలరారుతోంది. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని రజత కవచంతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర పూజలు జరిపారు. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. విజయనగరం శివాలయంలోని అత్యంత ప్రాచీన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసింది. జ్యేష్ఠమాసం శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను అర్చకులు పలు రకాల స్వర్ణాభరణాలు రజత కవచం సుగంధ పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో
స్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారి ముగ్ధ మనోహర మూర్తికి కరుణ పండువుగా అభిషేకం నిర్వహించారు. అలాగే ఇటు విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్వామివారి దివ్య మంగళమూర్తికి నేత్ర పర్వంగా సాగిన అభిషేక సేవ భక్తులను తన్మయత్వంలో ఓలాడించింది. ఆగమోక్తంగా అభిషేక సేవ పూర్తి చేసిన అర్చకులు స్వామివారిని పసుపు చందనాది సుగంధ ద్రవ్యాలు తులసిమాలలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు, హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టిటిడి కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యావ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా బజారు వీధిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయం జ్యేష్ఠమాస పూజాదికాలతో శోభిలుతోంది. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్లను అర్చక స్వాములు పలురకాల సుగంధ భరిత పుష్పమాలలు దివ్యాభరణాలతో మనోహరంగా అలంకరించి అష్టోత్తర పూజాదికాలు జరిపారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు శ్రీ సీతారామ లక్ష్మణులను సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి పురవీధులు గోవిందుడి నామస్మరణతో పులకించాయి. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల మధుర సంకీర్తనలతో పరవశించాయి. ప్రతి నెల రెండవ శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం నుంచి నగర సంకీర్తన నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీ కోదండరామ స్వామివారి దర్శనం చేసుకున్న టిటిడి ఉద్యోగులు స్థానికులు పాదయాత్రగా సంకీర్తనలు ఆలపిస్తూ స్వామివారి స్వరార్చనలు తరించారు. కడప పాత బస్టాండులోని శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. పాలు పెరుగు పండ్ల రసాలతో పవనసుతుడికి అర్చక స్వాములు వేదోక్తంగా అభిషేక సేవ నిర్వహించారు. అభిషేకానంతరం చక్కటి పూమాలలు వడమాలలతో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఇటు కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పల్లకి సేవ జరిగింది. ముందుగా బంగారు కాంతుల్లో మెరిసిపోతున్న అమ్మవారి మూలమూర్తికి కుంకుమార్చనలు నిర్వహించారు. ఆపై వాసవిదేవి ఉత్సవమూర్తిని చూడచక్కగా అలంకరించి ఆలయ ప్రదక్షిణగా పల్లకీలో ఊరేగించారు. హరిదేవేరి అభిషేక సేవతో భాగ్యనగరం దివ్య కాంతులను వెదజల్లింది. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. పలురకాల సుగంధ ద్రవ్యాలతో రమణీయంగా అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక ఇటు చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పద్మావతి దేవికి పల్లకి సేవ వైభవంగా జరిగింది. చక్కని తల్లిని చూడచక్కగా అలంకరించి పల్లకి పై కొలువు తీర్చి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల భజనల నడుమ ఆలయ ప్రదక్షిణగా అమ్మవారిని ఊరేగించి నివేదనలు అందజేశారు.
చిత్తూరులోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను స్వర్ణాభరణాలు పుష్పమాలలతో విశేషంగా అలంకరించి నగరోత్సవం నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కోలాహలంగా సాగిన దేవదేవుడి ఉత్సవంలో భక్తులు భక్తి ప్రపతులతో పాల్గొని తరించారు. విజయవాడ శృంగేరి పీఠపాలిత శివరామకృష్ణ క్షేత్రంలో శ్రీ శారదాంబకు విశేష ఆరాధనలు జరిగాయి. మంగళప్రదాయనిగా అనుగ్రహిస్తున్న శారదాదేవిని పట్టుచీర సువర్ణహారాలు పుష్పమాలలతో దివ్యంగా కొలువు తీర్చి పంచమహాహారతులు సమర్పించారు. పసిడి కాంతుల హారతి వెలుగుల్లో శారదాదేవి ముగ్ధ మనోహర దర్శనంతో నగరవాసులు పులకించారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ ముత్యాలమ్మ తల్లి సన్నిధి పంచమహాహారతుల వెలుగుల్లో దేదీప్యమానంగా ప్రకాశించింది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కొలువైన ముత్యాలమ్మను రత్నాభరణాలు సుగంధ పుష్పమాలలతో రమణీయంగా అలంకరించి పూజాదికాలు జరిపారు. ఆపై మహానీరాజనంతో ధూపదీప నివేదనలు సమర్పించారు. మహిళలు అమ్మవారి సన్నిధిలో పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల దివ్యక్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు భక్తులను పరవశులను చేస్తున్నాయి. అటువంటి వాటిల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది శిలాతోరణం. శ్రీవారి ఆలయానికి కిలోమీటర్ దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శిలాతోరణం తిరుమల గిరిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప నిర్మాణం. ప్రకృతి చిత్ర విచిత్రాలలో ఒకటిగా నిలిచిన తిరుమల శిలాతోరణంలో ఏ రాయిని చూసినా దైవత్వం గోచరిస్తుంది. ఏ రప్పను స్పృశించినా వెంకటేశ్వరుడి దివ్యనామం వినిపిస్తుంది. అడుగడుగున ఆధ్యాత్మికతను నింపుకున్న సప్తగిరిలో సహజ రీతిలో ఏర్పడిన ప్రాచీన శిలాతోరణం శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తోంది. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న శిలాతోరణాన్ని తప్పకుండా సందర్శించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ శిలాతోరణం 25 అడుగుల పొడవును 10 అడుగుల ఎత్తును కలిగి సందర్శకులను విశేషంగా అలరిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నేటికీ చెక్కు చెదరకుండా ఈ శిలాతోరణం నిలిచి ఉంది. ఉద్ధృతమైన వాతావరణ శిథిలత్వం, జల ప్రవాహపు ఒరిపిడి వల్ల ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. శిలాతోరణం ఏర్పడిన కొండ ప్రాంతంపై ఎపార్చియన్ అసహజత అనే భౌగోళిక విశేషం కనిపిస్తుంది. మన దేశంలోని అపూర్వమైన భౌగోళిక అసహజత్వాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న రాళ్లు ఎవరో చెక్కిన శిల్పాల్లాగా, అందమైన పూలమాలల జిగిబిగి అల్లికలాగా, ఒకదానికి ఒకటి పెనవేసుకున్న లతలులాగా సజీవ కళతో అలరారుతూ ఆకర్షణీయంగా గోచరిస్తుంటాయి. భౌగోళిక మార్పులతో, అసహజ వాతావరణంతో రూపుదిద్దుకున్న ఈ సహజ శిలాతోరణం ఎంతో ప్రాచీనమైనది, అంతకుమించి సజీవమైనది. అసాధారణ రీతిలో ఆశ్చర్యాద్భుతాలను ఏకం చేస్తూ మరో లోకంలో ఉన్నామా అనే అనిర్వచనీయమైన అనుభూతి శిలాతోరణాన్ని వీక్షించిన భక్తులను వెంటాడుతుంటుంది. ఇక్కడ ఉన్న ఎత్తైన రాతి శిల్పాలను సందర్శించిన వారికి ఎవరో అదృశ్య స్థపతులు శ్రీవారి ఆజ్ఞతో దైవత్వం ఉట్టిపడేలా ఈ శిలాతోరణాన్ని తీర్చిదిద్దారా అనే సంభ్రమాశ్చర్యాలు కలగక మానవు. తిరుమల గిరిలో ఏర్పడిన అపూర్వమైన సహజ శిలాతోరణం జగత్ ప్రసిద్ధిగాంచింది. సహజంగా ఏర్పడిన ఈ శిలాతోరణం భారతదేశంలోనే కాకుండా
ఐరోపా ఆసియా ఖండాలలోనే అద్వితీయమైనదిగా పేరుగాంచింది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలోని మరో రెండు ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలోని ఉటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ శిలాసేతువు, మరొకటి ఇంగ్లాండ్ డాలాడ్రియన్ స్ఫటిక శిలాసేతువు. ఇక తిరుమలలోని సహజ శిలా తోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా. శిలాతోరణం ఎదురుగా టిటిడి ఆధ్వర్యంలోని అటవీ శాఖ విభాగం ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. సహజమైన శిలాతోరణాన్ని సందర్శించిన శ్రీవారి భక్తులు ఈ ఉద్యానవనంలో కొంతసేపు సేద తీరి మనోల్లాసాన్ని పొందుతున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి నామ సంకీర్తనం వీణులు విందుగా సాగింది. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన డాక్టర్ పడికి శ్రీనివాస్ బృందం ఆలపించిన నామ సంకీర్తనం శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 84,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.